ఆల్పాటి రాజా గారు, ప్రస్తుతం విజయవాడలో జరిగిన డెవలప్మెంట్ సంబంధించి మీ స్పందన ఏంటి సార్? ఆల్రెడీ కేసీనేని నాని దగ్గరికి వెళ్ళిన ముగ్గురు నేతల బృందంలో మీరు కూడా ఉన్నారు. ఆయన లోక్సభ స్పీకర్కి రాజీనామా చేస్తాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నిన్న కాకమొన్న ఒక ట్వీట్ చేశారు. ఈరోజు ఫిబ్రవరిలో నేను రాజీనామా చేయబోతున్నాను, తన కూతురు కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఆమె కూడా రాజీనామా చేస్తారని మరో ట్వీట్ చేశారు. నమస్కారం అండి. నమస్తే సార్ రాజా గారు. పార్టీలో ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది అది ఆయనకి సంబంధించిన అంశం అండి. అయితే ఒకటి, పార్టీ ప్రధానం వ్యక్తులు ప్రధానం కాదు. వ్యక్తులకి వ్యక్తిత్వంతో పాటు పార్టీ కూడా ముఖ్యమైనటువంటి అంశం. పార్టీ నిర్ణయాలు శిరోధార్యం ఎవరికైనా సరే. ఆ పార్టీ నిర్ణయాలు అతనికి మరి ఏ రకంగా మరి ఇబ్బంది కలిగినాయో నాకైతే తెలియదు, కానీ మరి ఆయన ఈ రోజున ఆ నిర్ణయం తీసుకోవటం అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఆయన ఎంపీ, వారు కుమార్తె కార్పొరేట్ గా ఉన్నారు. పార్టీ నిర్ణయాలు మరి ఏ రకంగా ఇబ్బంది కలిగించినాయో అయితే నాకు తెలియదు, కానీ బట్ పార్టీ నిర్ణయం అనేది శిరోధార్యం అనేది అందరం కూడా భావించాలి. ఒక పార్టీలో ఉన్నప్పుడు అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, పార్టీని కాపాడుకుంటూ, పార్టీ యొక్క నిర్ణయాలని అనుసరిస్తూ వెళ్లాల్సిన అవసరం. అంటే ఆల్పాటి రాజా గారు ఎంపీ టికెట్ ఈసారి ఇవ్వమని ఏమైనా హైకమాండ్ చెప్పిందా? ఎందుకు కేసీనేని నాని ఇంత ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు? అలాంటిది ఏమీ లేదండి. ఇంతవరకు ఏ నిర్ణయం కూడా ఎవరికి కూడా చెప్పలేదు, ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు సార్. అంటే ఆయన ఎందుకు ఆ ఒపీనియన్కి వచ్చాడు అనేది ఆయన వ్యక్తిగత విషయం సార్. రైట్. అంటే ఇప్పుడు మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? పార్టీ నిర్ణయం ఎట్లా ఉంటుంది, పార్టీ ఏ రకంగా ఆలోచిస్తా అనేది ఈ రోజు మరి జరిగిన పరిణామాలను బట్టి, ఆయన ఇచ్చిన ఈ ట్విట్టర్ లో పెట్టినటువంటి అంశాలను బట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఆయన మా మనిషిగానే భావిస్తాం. రైట్. మీరు మీ మనిషిగానే భావిస్తున్నారు, బట్ ఆయన టీడీపీలో ఉండటానికి ఇష్టపడిన వాతావరణం అయితే మనకి 4-5 రోజులకి కనిపిస్తుంది కదా. కూతురు శ్వేతకి ఆల్రెడీ పెనమలూరు టికెట్ కూడా ఇస్తామన్న ఒక హామీ హైకమాండ్ నుంచి వెళ్ళిందన్న చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించిన ఖర్చు నేను భరిస్తానని కేసీనేని చిన్ని ఆయన ముందుకొచ్చారన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. అంటే ఇన్ని జరుగుతున్నా ఆయన ఇంకా వెనక్కి తగ్గిపోవడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? ఆయన వ్యక్తిగతం అండి. నిన్న సభ జరిగింది తిరువూరులో, ఆయనకు ఒక సీటు, ఆయన ప్రోటోకాల్, ఆయన ఏది మామూలుగా ఎక్కడ ఫ్లెక్స్ లేసినా కూడా ఆయన్ని ప్రోటోకాల్ పాటించడం, అట్లాంటివి అన్ని కూడా జరిగినాయి నిన్న కూడా. మరి ఆయన నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం. రాజా గారు 14 ఏళ్లలో చేయనిది ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. అభివృద్ధి ఏం చేస్తాం, సంక్షేమం ఏం చేస్తాం ప్రజలందరికీ తెలుసు. అందుకే ధైర్యంగా Y0 175 అంటున్నాము. రాజధాని అంశం ప్రస్తావించిన, విభజన హామీలు ప్రస్తావించిన, దేనికి ప్రస్తావించినా అటు తెలుగుదేశం పార్టీ తిరోగమనంగానే ఉందంటున్నారు. రాజశేఖర్ గారు నమస్కారం అండి. రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ గారు కూడా అంటే మాట్లాడటంలో ఏం తేడా లేదు, కానీ మాట్లాడే అంశాలు చాలా తేడా కనిపిస్తున్నాయి. అంటే నేను వేరేగా మాట్లాడలేదు, కానీ ఒక్క విషయం చెప్తానండి. 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కి తీసుకెళ్లినటువంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. సంపదను సృష్టించటం, సంపదని పంచటం, సంపదతో పాటు సరిపోకపోతే కొంత ఏదైనా అప్పు తెచ్చుకోవటం, ఇది మనకు సంబంధించిన ఎఫ్ఆర్బిఎంకి లోబడి రాజ్యాంగబద్ధంగా చేసే అప్పులు ప్రజలందరికీ తెలియపరచటం ఒకటి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, హామీలన్నీ నేను నెరవేర్చాను, వాళ్ళు ఏమి హామీలు నెరవేర్చలేదని చెప్తున్నాను. మేము ఈ మధ్య ఒక ఫేక్ హామీలు అని చెప్పి ఒక పుస్తకం కూడా ప్రచురించి ప్రజలకు ఇచ్చాం. ఇప్పుడు నేను ఒకటే ప్రస్తుతం నేను మాట్లాడేది అంటే, మద్యపానాన్ని నేను నిషేధించకపోతే 2024 ఎన్నికలకి మిమ్మల్ని వచ్చి ఓటు అడగను అని ఆయన ప్రకటన చేశాడా లేదా ఒకసారి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారిని చెప్పమని చెప్పి నేను కోరుతాను. సిపిఎస్ ని రాగానే వారం రోజుల్లో రద్దు చేస్తానారో లేదు చెప్పమని చెప్తున్నాను. ఫిట్మెంట్ కానీ పే స్కేల్స్ కానీ తెలంగాణ రాష్ట్రం కంటే నా రాష్ట్రంలో బాగుంటే మిమ్మల్ని అందరినీ బాగా చూస్తానని చెప్పాడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇంకా అంతకంటే వ్యవసాయాన్ని ఏ రకంగా పెంపొందించాడో, వ్యవసాయ విధానం ఏంటో చెప్పమనండి. జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని చెప్పారు, డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తా అన్నారు, ఈ రకంగా పే స్కేల్స్ కానీ పరిశ్రమలు పెడతామని చెప్పారు.
ఇందులో ఇసుక ఉచిత ఇసుక విధానం బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు కంటే బ్రహ్మాండమైనటువంటి ఇసుక విధానాన్ని ప్రవేశపెడతా అన్నారు. మద్యం విషయం పక్కనుంచండి, నేను అనేది మైనింగ్ ఇష్యూలో కూడా, అంటే ఎన్ని రకాలుగా ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని అభద్రత భావానికి లోనయ్యేలాగా చూస్తూ ప్రజల్ని భయపెడుతూ ఇవాళ రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి అరాచకంగా అవినీతిమయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని, అంతేకాకుండా ప్రతిపక్ష నేతల్ని అక్రమంగా నిర్బంధం చేస్తూ నోరు మూయించాలని చెప్పి ప్రజావాణిని నోరు మూయించాలన్న ప్రయత్నం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా అనేది ప్రజలకు తెలిసినటువంటి సత్యం. నేను చెప్పినా లేకపోతే రాజశేఖర్ గారు చెప్పినా కూడా ఇద్దరు తింటా ఉంటారు, ఏది వాస్తవం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవాళ వ్యూవర్స్ మేమిద్దరు మాట్లాడుతూ ఉంటే విచ్ ఇస్ ఫ్యాక్ట్ అనేది ఎవరైతే లిజనర్ ఉన్నారో, ఎవరైతే వ్యూవర్ ఉన్నాడో వారికి అర్థమవుతూ ఉంటుంది. మేము అక్రంగా మాట్లాడుతున్నావా, అన్యాయంగా మాట్లాడుతున్నావా, న్యాయబద్ధంగా మాట్లాడుతున్నావా, సహేతుకంగా మాట్లాడుతున్నావా, మాలో ఉన్న రీజనింగ్ ఉందా లేదా మేము మాట్లాడేదానికి అనేది మనం గమనించినట్లయితే ఇవాళ మీరు చెప్పిన మాటలకి చేసే పనులకి ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన ఏ రకంగా జరుగుతా ఉంది. అమరావతి ప్రజా రాజధాని మీరు ఏం చెప్పారు అంత ముందల, ఇవాళ మూడు ముక్కలాట ఆడారు, ఎందుకు ఆడారు, దేనికి ఆడారు, రాజ్యాంగబద్ధంగా మీకు ఏమన్నా తెలుసని ఆడారా, కొన్ని మీరే బిల్లులు ప్రవేశపెట్టారు, ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, ఆ తర్వాత హైకోర్టు తీర్పు వచ్చింది, హైకోర్టు తీర్పుని మీరు అనుసరించలేదు, మీరు ఏ రకంగా అఫిడవిట్ చేశారు, అఫిడవిట్ని ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఫాలో అవ్వకపోగా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు రేపు ఏప్రిల్ కేసింది. ఏమిటి వాళ్ళ రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితి, మేము టెంపరీయా, మీరే పర్మనెంటా, ఏం పర్మనెంట్ చేశారు, ఎక్కడ పర్మనెంట్ చేశారు, ఎవరికి పర్మనెంట్ చేశారు, ఏ రకంగా మీరు రాజకీయ ఫ్రీ రాజకీయ ఆటని క్రీడని ఏ రకంగా మీరు కుట్రతో, నేను అనేది రాజకీయాలు అనేది ప్రజల కోసం చేయాలి, ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేయాలి, ప్రజల యొక్క సంక్షేమం కోసం చేయాలి. మీరు ఏది కూడా చేసినా కూడా దానికి రాజకీయ రంగు పులిమి, ఆఖరికి రైతు కేంద్రాలకు కూడా రంగులు వేసుకున్నటువంటి పరిస్థితి మీరు ఎందుకు వేసుకున్నారని చెప్పి సుప్రీంకోర్టు మీకు చివాట్లు పెట్టినా తీసేయమని చెప్పినా కూడా వేయటానికి అయిన ఖర్చు కానీ తీసేయడానికి అయిన ఖర్చు కానీ ఎవరు భరిస్తారు, ఎవరిది సమూహం, ఎవరిది ప్రతి పైసాకి నువ్వు జవాబుదారి, నేను జవాబుదారి, ఎవరైతే అధికారంలో ఉన్నవాళ్ళో ఆ పైసా ఏమవుతుంది, ఏ రకంగా దుర్వినియోగం అవుతుంది అనే బాధ్యత లేకుండా ఊరికనే మీరు మాట్లాడుతూ ఉంటే ఇవాళ మేము దాడి చేస్తున్నామంటే దాడి చేయట్లేదు సార్, దాడి చేసే విధానం మీది, దాడి చేయట్ల ప్రజలకి మేము ప్రజా చైతన్యాన్ని పరుస్తా ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, పరదాలు కట్టుకున్నట్లు ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్తా ఉన్నాం, మమేకం అవుతా ఉన్నాం, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున రాజకీయం ఉండాలి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ రా కదిలిరా అని వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఏ రకంగా చెప్పాడు, ఈ రోజున మళ్ళీ రా కదిలిరా, కాపాడుకుందాం ఈ రాష్ట్రాన్ని, ఆట ఆడకూడదు ఆంధ్రతో, ప్రజలతో ఆడకూడదు, ప్రజలతో ఆడే ముఖ్యమంత్రులను దించాలి అనే భావాన్ని తీసుకురావడానికి ఈ రోజున ప్రజల్లో మమేకం అవుతా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తాం. మరి రైతుల గురించి ఈ రోజు ఆలపాటి రాజా గారు వ్యవసాయం దండగన్న వాళ్ళు రైతుల ఆత్మహత్య కోసం మాట్లాడితే విడ్డూరంగా ఉందంటున్నారు, చాలా పారామీటర్స్ లో ప్రథమ స్థానంలో ఉన్నాము, చాలా డెవలప్మెంట్ జరిగింది, సంక్షేమం ఇచ్చాము, అయినా కూడా ఏం చేశారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటున్నారు రాజశేఖర్ గారు. సతీష్ గారు ఇదే నేను చెప్పేది, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఒకటి బడ్జెట్ లో ఎంత ఉంది ఎంత లేదు అనేది కాకుండా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెడతా ఉంటాం, దిస్ ఇస్ ఎ స్టేట్, మనం గ్రాంట్లు తెచ్చుకుంటా ఉంటాం, అప్పులు తెచ్చుకుంటా ఉంటాం, ఏ రకంగా చేసుకుంటా ఉంటాం, మీకు వచ్చిన రెవెన్యూ కూడా చాలా స్పష్టంగా ఉంది. గతంలో 2014-15 వచ్చిన దానికంటే కూడా 2019 నుంచి ఇప్పటి వరకు వచ్చింది ఎక్కువ, గ్రాంట్స్ గా వచ్చింది ఎక్కువ, అదేవిధంగా రెవెన్యూ వచ్చింది ఎక్కువ, కరోనా టైంలో కూడా రెవెన్యూ వచ్చింది ఎక్కువ. మీరు డబ్బులు లేవు అని చెప్పడానికి అక్కడ స్టాటిస్టిక్స్ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి, రూపాయి రాక రూపాయి పోక ఏ రకంగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వ్యవసాయం గురించి మీరు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు సిగ్గుపడాలి, 50,000 రూపాయలు ఇస్తాయని చెప్పి 30,000 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున మోటార్లకి మీటర్లు ఎందుకు పెడుతున్నారండి, వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఇస్ ద రీజనింగ్ ఫర్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్, అవినీతి చేయడానికి. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తానని చెప్పి ఏ రకమైన విధానం అమలు చేశారనేది మనందరం కూడా ప్రజలు చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున కోర్టు తీర్పులకు కూడా భిన్నంగా, సుప్రీంకోర్టు తీర్పులకు కూడా భిన్నంగా మీరు ఈ రోజున ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మీకు అసలు ఈ పాలన ఏ రకంగా చేయాలనేది కానీ, లేకపోతే ఎవరు ఏ రకంగా ఉండాలి అనేది కానీ, రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలని కానీ, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి కానీ, వ్యవస్థల్ని కాపాడాలి, వ్యవస్థల్ని
ఏ రకంగా మనం అనుసరించుకొని నడవాలి అని చెప్పి కానీ ప్రజల్ని మనం మంచి చెడు అనే విశ్లేషణ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే భావన కానీ మీకు ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా, ఏ అంశంలో అయినా సరే. ఇంకా పైన మేము అవినీతి చేసామంటారు, మీరు 19 నెలలు జైల్లో ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఏ రకంగా ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఇంతవరకు మీరు కోర్టుకు వెళ్ళట్లేదు. 11+7 కేసులు సిబిఐ కానీ, 11 ED కేసులు కానీ, ఇవన్నీ 7 ED కేసులు కానీ, 11 CBI కేసులు కానీ, 18 కేసులు మీ మీద ఉంటే ఇవాళ వరకు మీరు డిలే ప్రాసెస్ పెట్టుకొని కోర్టుకు వెళ్లకుండా ఒక ముఖ్యమంత్రి బెయిల్ మీద కంటిన్యూ అయ్యే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారండి ఈ రాజ్యాంగంలో, ఈ దేశంలో, భారతదేశంలో, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మీరు సిగ్గుపడాలి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు, మేము ఆపరేషన్ మేము జైలుకి వెళ్ళామంటారు, అక్రమ నిర్బంధం మీరు చేసి అక్రమ కేసులు మీరు పెట్టి, ఓఆర్ఆర్ కేసులో కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కేసులో కానీ లేకపోతే ఈ యొక్క అమరావతి కేసులో కానీ మీకు స్పష్టమైనటువంటి తీర్పుని కోర్టులు ఇచ్చినాయి. ఏ రకమైన తీర్పులు ఇచ్చినాయి? ఇందులో స్టాటిస్టిక్స్ కూడా చెప్పాము. దీన్ని ఏదో ఏది ఒక వర్గం వారే మొత్తం ఉన్నారు కాబట్టి దాన్ని మ్యానిపులేట్ చేశారు, దీన్ని ఇంకోటి చేశారు, లేకపోతే హైప్ క్రియేట్ చేశారు, మంచి భూముల్ని 3 పంటలు పండే భూములే ఖచ్చితంగా అందరికీ ఉపయోగం అని చెప్పి, అందరికీ సెంటర్ లో ఉంటుందని చెప్పి, అన్ని రకాలుగా కూడా ఉపయోగం అని చెప్పి, అందరి యొక్క ఆమోదంతో మేము చేసినటువంటి దాన్ని మీరు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. ఇవాళ రాజధాని ప్రాంతంలో మీరు ఏదో చెప్పారు, మీరు కనీసం అక్కడ ఉన్న రోడ్లు కూడా, రోడ్లని పొడి చేసుకొని రోడ్ల మీద ఉన్న రాళ్ళు కూడా ఎత్తుకెళ్లే పరిస్థితి ఉంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటుంటే ఈ రోజున ప్రజలు కళ్ళారు చూస్తా ఉన్నారు. ఓ పక్కన 23 గ్రామాల ప్రాంతాల్లో ఉన్న రైతాంగం దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏ రోజైతే మీరు ప్రకటించారో నవంబర్ లో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరాహార దీక్షలు చేస్తా ఉంటే, నిరసన వ్యక్తం చేస్తా ఉంటే, వాళ్ళ మీద అక్రమంగా లాఠీ చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా కాళ్ళతో వాళ్ళ యొక్క కడుపుల మీద తన్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీదైతే మీరు, మీకు మాట్లాడే హక్కు లేదు రాజశేఖర్ గారు, వేరే రకం మాట్లాడలే. మీకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఉద్దేశించి ఏ రకంగా రాజశేఖర్ గారు మీకు మాట్లాడే హక్కు లేదు అంటున్నారు. అన్ని హామీలు విషయంలో అలాగే వ్యవహరించారు. అన్ని హామీలు అమరావతికి సంబంధించి 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 3 పంటలను పండే భూమి ఇచ్చారు, అమరావతిని చివరికి అగమ్యకోచన చేసేసారు అని. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఏంటంటే హైదరాబాద్ వెలిగిపోతుంది, అమరావతి వెలవెలబోతుంది అన్నారు. రాజశేఖర్ గారు ఆంధ్రదిగా మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పారు. ఒకటి చేస్తున్నారు వాళ్ళతో.